ఆణి ముత్య కుహారములు వల నూలు గజ్జల చోడు అందెల రవల పాపట బొట్టు ముంగిట సమయముగ ధరించు తల్లికి మా చెల్లెల ఫంక్షన్ లో విన్నాను, ఈ చెల్లెల ఫంక్షన్ లో పాడాను, వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, హలో, వెయిట్ 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 ఆగండి. మీరు చాలా మంచివారిలో ఉన్నారు, నాకు నచ్చారు. థాంక్స్. మిమ్మల్ని చాలా హింసించాను, ఐమ్ సారీ. నౌ వి ఆర్ ఫ్రెండ్స్. ఇదిగో బోర్డింగ్ పాస్. థాంక్స్. అన్ని మర్చిపోకుండా తెచ్చుకున్నావా? ఒక్కటి తప్ప. ఏంటది? నువ్వు నాకేదో చెప్పాలన్నావు, చెప్పనిలేదు. ఏంటో చెప్పు. నేనా? చూసావా, నువ్వే మర్చిపోయావు, నాకు గుర్తుంది. నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నావు. చంటి ఎవరు? నువ్వు రాసుకున్నదంతా చదివాను. నీ చిన్నప్పటి ఫ్రెండ్ చంటి గురించి, అతని మీద నువ్వు పెంచుకున్న ప్రేమ గురించి. అది చదివాక నీకు ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్న నా ఫీలింగ్స్ ని షట్ డౌన్ చేశాను. నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? అది కేవలం నా ఒపీనియనే కాదు, మా మమ్మీ డాడీ ఒపీనియన్ కూడా. అసలు మీ అమ్మ నాన్న ఉద్దేశం కూడా అదేనని, అందుకే నేను ఇక్కడ చదివించారని మా డాడీ చెప్పారు. నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు ఐమ్ సారీ. చూడను, నాది కేవలం ప్రపోజల్, నీది నిజమైన ప్రేమ. అ ప్రపోజల్ మే డై, బట్ లవ్ విల్ నెవర్ డై. దిస్ ఇస్ ఎ కాల్ ఫర్ ద ప్యాసింజర్ మిస్ అనురాధ టు ఇండియా. మేడమ్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు బోర్డ్ ద ఫ్లైట్ రైట్ నౌ. ఓకే దెన్, బోన్ వాయిజ్, టేక్ కేర్. టేక్ కేర్ అను. బై. హే అను, నువ్వు నీ పుట్టినరోజుకి అరకు వెళ్ళినప్పుడు మీ ఇద్దరు ఆంజనేయ స్వామి గుళ్ళు కలుస్తారు కదా, నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. చంటిని నేను అడిగానని చెప్పు. ఏమ్మా, 2 నెలలు కంప్యూటర్ కోర్స్ చేసి అమెరికా మొగ్గుని కొట్టేద్దామని మరి ఇండియాలో ఉన్నమ్మా, ఆ సంగతి ఏంటమ్మా? జాలీగా అలా భీములకి వస్తావా? సిస్టర్లా చూసుకుంటాను, వీడి సిస్టర్లా. చూసావారా చెత్త విధాలు ఎలా వాగుతున్నారు? నువ్వు వెళ్ళవే, లోపలికి వెళ్ళు. ఇదే ఇంత అందంగా ఉంటే వీళ్ళమ్మ ఇంకెంత అందంగా ఉండాలి? ఇంత చెండాలంగా ఉంటే నీ బాబు ఇంత చెండాలంగా ఉంటాడు. చెప్పేది
సార్ నేను ఎంపీ కనకం గారి కొడుకు ఫ్రెండ్ బాబ్జీని, వీడెవడ రౌడీలా ఉన్నాడు సార్, నన్ను కొడుతున్నాడు, మీరు అరెస్ట్ చేయండి సార్. లేదు సార్, వాడు చెప్పేదంతా అబద్ధం సార్. కాదు సార్, వాడు చెప్పేది అబద్ధం సార్, నన్ను నమ్మండి సార్. మీరు పెద్ద మనసుతో చిన్న సంతకం పెడితే. హలో, ఎంపీ కనకం గారండి? అవునయ్యా. నమస్కారం సార్, నేను వన్ టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నానండి. ఇక్కడ మీ అబ్బాయి ఫ్రెండ్ బాబ్జీ అని ఎవరితోనో గొడవ పడ్డాడండి. ఒరే శ్రీహరి. ఆ డాడీ, బాబ్జీ అని నీకు ఎవడన్నా ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నా డాడీ. ఆ బాబ్జీ అనే కుర్రాన్ని వదిలేసి ఆ కొట్టులోని బొక్కలో దోసేయండి. ముందు వీడిని జీప్ ఎక్కించండి. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను జీప్ ఎక్కించమంటారు సార్ మీరు? వాడు వాడి ఫ్రెండ్స్ కలిసి కాలేజ్ గేట్ దగ్గర అమ్మాయిలు నేర్పిస్తుంటారు సార్. నా చెల్లెలు చేయబడుతున్నాడు సార్ వాడు. నువ్వు కహానీలు చెప్పక మా జీప్ ఎక్కు. సార్ నేను చెప్పేది వినండి సార్, మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్, ప్లీజ్ సార్. అతను తప్పేం లేదు, వదిలేయండి. నువ్వెవరు? నేను ఈటీవీ యాంకర్ శృతిని. ఇతను కాలేజ్ బయట అమ్మాయిలు నడిపిస్తుంటే నేను షూట్ చేశాను, అంతా ఈ క్యాసెట్ లో ఉంది. ఆ క్యాసెట్ నాకేమ్మా, ఎలిపి కింద ఉంచుతాను. ఈ క్యాసెట్ నేను డూప్లికేట్ చేసిస్తాను, ముందు వీడిని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయలేదనుకోండి, సాయంత్రం ఈటీవీ న్యూస్ ఉంది కదా, అందులో ఇది మొత్తం టెలికాస్ట్ అవుతుంది. డీజీపీ నుంచి హోల్ డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ చూస్తుంది. అరెస్ట్ చేయండి. వాణ్ణి జీప్ ఎక్కించండి. స్టేషన్లో చూసుకున్నాం పదవయ్య. థ్యాంక్స్ అలాట్ అండి. ఈరోజు మీరు కరెక్ట్ టైంకి వచ్చి ఉండకపోతే వాళ్ళు నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు. వచ్చేసండి, నేను జైల్లో ఉండేవాడిని. ఆ రోజు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోజు అండి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. బాగున్నారా అమ్మగారు? మమ్మీ మమ్మీ. అమ్మగారు లేరమ్మా, క్లబ్కి వెళ్ళారు. వచ్చేసరికి ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు. మరి డాడీ? మీటింగ్కి వెళ్ళారమ్మా, మిమ్మల్ని ఫోన్ చేసి రెస్ట్ తీసుకోమన్నారు. చంటి, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా నిన్ను కలవలేకపోయాను. ఈసారి నా బర్త్డేకి అరకు ఆంజనేయ స్వామి గుడికి వస్తున్నాను, అక్కడ కలుస్తావు కదా? గుడికాడ కోకుని కోకుని ఇప్పుడే వెళ్ళిపోయింది బాబు స్టేషన్కేసి.